హాయ్ అండి నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ ఈరోజు వీడియోలో సిరిధాన్యాల్లో ఒకటైన ఒకటైన సామెలండి ఈ సామెలతో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎండిమిరపకాయలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకుందాం ఇది కొద్దిగా వేగాక ఇందులో రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకోవాలి ఉల్లిపాయలు పొడవుగా కోసుకొని ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలు కోసుకోవాలి అలాగే క్యారెట్ని చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందాం అంతా కలిసిలా కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కోసి వేద్దామండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా వేపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి ఇక్కడ సామెలండి ఈ చిరుధాన్యాల్లో ఒకటైన సామెలతో కిచిడి అండి ఇది ఈ సామెలని రాత్రి నానబెట్టుకోవాలి ఇలా నానతాయండి వీటిని శుభ్రంగా కడుక్కొని వడబోసుకుందాం చూడండి ఇలా అడుగున రాళ్ళు ఉంటాయి తీసేయాలి ఇలా వడబోసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు గ్లాసుల నీళ్లు వేయాలండి ఒక గ్లాసు సామెలకి మూడు గ్లాసుల నీళ్లు పడతాయండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మరుగుతుందండి ఇప్పుడు ఇందులో వీటిని వేసేయాలి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి పది నిమిషాలకి ఇలా డ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి అంతా కలిసిలా కలుపుకుందాం కొద్దిగా చెమ్మ ఉంటుందండి ఈ చెమ్మ కూడా మగ్గి వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టుకొని చూడండి రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీ అయినా సామెలతో కిచిడి రెడీ అయిపోయిందండి ఇంతే రుచికరంగా మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు తీయగలుగుతానండి ఓకేనండి ధన్యవాదములు